AP23 న్యూస్ కు స్వాగతం. మన దేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది. మరి ఈ రోజు మనం కాణిపాకం వినాయకుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం మీకు బాగా తెలిసే ఉంటుంది, చాలాసార్లు వెళ్ళి ఉంటారు కూడా. మరి ఈ ఆలయం యొక్క చరిత్ర, వాటి విశేషాలు మీకు తెలుసా? చాలా వరకు ఎవరికీ తెలిసి ఉండదు. ఈ ఆలయంలో ప్రత్యేక విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం, పదండి. కాణిపాకం వినాయకుడికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఇరాల మండలంలో బాహుడా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో కాణిపాకం వినాయకుడు వెలిశాడు. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందుకీ కాణిపాకం అంటే అర్థమేంటో తెలుసా మీకు? కాణి అంటే తడి భూమి, పాకం అంటే తడి భూమిలోకి ప్రవహిస్తున్న నీరు అని అర్థం. మొట్టమొదట ఈ ఆలయాన్ని స్థాపించిందెవరు? అసలు ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? అసలు కథేమిటి? ఇవన్నీ తెలియాలంటే మరి కథలోకి వెళ్లాల్సిందే. ఒక చిన్న గ్రామంలో అంగవైకల్యంతో ఉండే ముగ్గురు సోదరులు ఉండేవారు. వారిలో ఒకరికి చెవి, మరొకరికి నోరు, ఇంకొకరికి కళ్ళు పనిచేయవు. వారు ఎప్పుడు అంగవైకల్యం ఉంది అని బాధపడకుండా కష్టపడి పనిచేసి ఒక భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు. దగ్గరలో ఉన్న ఒక బావిలో నుంచి వారి వ్యవసాయ పనులకు కావలసినంత నీరుని నిత్యం వాడుకునేవారు. కానీ ఆ బావి క్రమంగా ఎండిపోతూ వస్తుండడంతో వారిలో ఒకడు దానిని తవ్వే ప్రయత్నం చేశారు. తవ్వడం మొదలుపెట్టిన కొంతసేపట్లోనే వారికి బావిలో ఏదో ఉన్నట్లుగా అనిపించింది. ఇంకాస్త తవ్వేలోగా అక్కడి నుంచి రక్తం ఏరులై పారి బావి అంతటా నిండిపోయింది. ఆశ్చర్యపోయి చూసిన అన్నదమ్ములకి అందులో నుంచి ఒక వినాయకుని విగ్రహం కనిపించింది. స్వయంగా అక్కడ వెలసిన వినాయకుడు ఆ ముగ్గురి అంగవైకల్యాలను తొలగించారు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఆ దేవునికి శ్రద్ధా భక్తులతో పూజలు చేయటం మొదలుపెట్టారు. సుడిగాలి జలాల నుంచి ఉద్భవించడం వలన దేవునికి బయటకు తీయడం కష్టసాధ్యమైంది. ప్రజలందరూ వినాయకుడు స్వయంగా వెలిశాడు కాబట్టి ఈయనను స్వయంభూ వినాయక స్వామి అని పిలుస్తారు. క్రమంగా దేవుడికి ఆలయాన్ని నిర్మించి కాణిపాకం వినాయక స్వామిగా కొలవడం మొదలుపెట్టారు. ఆ తరువాత అది కాణిపాకం వినాయక స్వామి ఆలయంగా ప్రచారంలోకి వచ్చింది. మరి ఇది కాణిపాకం వినాయక స్వామి ఆలయ చరిత్ర.
మరి ఇక్కడి విశేషాలేమిటో తెలుసుకుందామా? ఇప్పటికి కూడా సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడికి సగ భాగం నీటిలో మునిగి ఉంటుంది. ఆ బావిలో నీటినే అక్కడ అర్చకులు భక్తులకు తీర్థంగా అందిస్తారు. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. ఆలయ అర్చకులు ఎల్లవేళలా స్వామివారికి అష్టోత్తర పూజలతో పాటు పండుగ సమయాలలో ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తారు. ఇక వినాయక చవితి ఉత్సవాలను తిలకించడానికి మన రెండు కళ్ళు సరిపోవు. ఇక వర్షాకాలంలో అయితే బావి నుంచి పవిత్రమైన నీరు రావడం మనం గమనించవచ్చు. ఇంతటితో ఈ దేవుని కథ సమాప్తమైందనుకుంటున్నారా? కాదు, ఈ ఆలయానికి ఇంకా చాలా మహిమలున్నాయి. అందులో మీకు కొన్ని తెలిసే ఉంటాయి. మరి తెలియని విశేషాలేమిటో తెలుసుకోండి. ఈ విగ్రహంలో అద్భుతమైన వింత లక్షణం ఏమిటంటే ఇప్పటికి కూడా వినాయకుడి పరిమాణం పెరుగుతూనే ఉంటుంది. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఇందులో ఒకటేమిటంటే 50 సంవత్సరాల క్రితం శ్రీమతి లక్ష్మమ్మ అనే ఒక భక్తురాలు వినాయకుడి కోసం ఒక వెండి కవచాన్ని తయారు చేయించారు. క్రమంగా పెరుగుతున్న విగ్రహ పరిమాణం వలన ప్రస్తుతం వినాయకుడికి ఆ కవచం పట్టడం లేదు. ఇదే సాక్షాత్తు వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు అనడానికి ఒక నిదర్శనం. ఈ ఆలయానికి గల మరో ప్రాముఖ్యత ఏమిటంటే ప్రజలకు ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ స్వామి వద్దకు వచ్చి ప్రమాణాన్ని తీసుకోవడం వలన ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకం. అంతేకాకుండా పాపము చేసిన వ్యక్తి గుడిలోకి ప్రవేశించడానికి ముందే తన తప్పులను అంగీకరిస్తారు. శ్రీ వరసిద్ధి వినాయకుని వైభవం విస్తృతంగా వ్యాప్తి చెంది దర్శనీయ ప్రదేశంగా మారింది. వరసిద్ధి వినాయకుడి ఆలయం ఎదురుగా ఒక వినూత్నమైన మండపంతో నీటి కోనేరు ఉంటుంది. వాయువ్య దిశలో బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు నిర్మించిన మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. అక్కడ షణ్ముఖ దుర్గాదేవి విగ్రహాలు దర్శనార్థమై ఉంటాయి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఎల్లప్పుడూ ఒక మణితో కూడిన సర్పము దర్శనమిస్తుంది. దేవతల సర్పంగా కొలవబడే ఈ పాము ఎవ్వరికి ఎటువంటి హాని చెయ్యదు అని అక్కడి భక్తులు చెబుతూ ఉంటారు. ఇక తూర్పు ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామివారి ఆలయం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు జనమేజయుడి కలలో కనిపించడంతో ఈ ఆలయ నిర్మాణం ప్రాకారం చుట్టుకుంది అంటారు. ఈ ఆలయంలో నవగ్రహాల మండపం, అద్దాల మేడ కూడా ఉంటుంది. ప్రసిద్ధికరమైన ఆంజనేయ స్వామి గుడి కూడా కాణిపాకంలో దర్శనమిస్తుంది. దాదాపుగా కాణిపాకం చుట్టూ సుమారు ఊరిలో 300 వంతు వరకు వివిధ ఆలయాలతో నిండి ఉంటుంది. మరి చూశారు కదా ఈ కాణిపాక వినాయకుడి గుడి చరిత్ర, ఆలయం యొక్క ప్రాముఖ్యత. మరి మీరు కూడా ఈ కాణిపాక వినాయకుడిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు మీరు పొందండి. మరిన్ని ఆలయ విశిష్టతలను తెలుసుకోవాలంటే మా AP 23 న్యూస్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అలర్ట్ క్లిక్ చేసుకోవడం వలన మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వెంటనే చేరుకుంటాయి. మరి కొత్త ఆలయంతో మీ ముందు ఉంటుంది AP 23 న్యూస్. చూస్తూనే ఉండండి AP 23 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.